Question number 50. Let alpha not equal to beta satisfy alpha square plus 1 equal to 6 alpha and beta square plus 1 equal to 6 beta. Alpha beta lo ee rendu equations ni satisfy chestunnayi adigindi. Then the quadratic equation whose roots are alpha by alpha plus 1, beta by beta plus 1 is. Question on transformation of equations. అంటే సమీకరణాన్ని రూపాంతరం చేసి కొత్త సమీకరణం తెచ్చుకోవడం. ఆల్ఫా బీటాలు మూలాలు ఆల్ఫా బీటాలు సాటిస్ఫై చేస్తున్నాయని ఇచ్చారు తప్పించి అంతకన్నా ఏమి ఇవ్వలేదు. బట్ ది ఫ్యాక్ట్ దట్ ఆల్ఫా అండ్ బీటా ది నంబర్ సాటిస్ఫైయింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ సింప్లీ ఇంప్లైస్ దట్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 6x కదా. ఇందులో ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టినా ఎక్స్ బదులు బీటా పెట్టినప్పటికీ కూడా రెండు ఈక్వేషన్స్ మనకి ఇచ్చినవే కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనకి తెలుస్తుంది ఏమిటంటే ఆల్ఫా బీటాలు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తాలూకు రూట్స్ అని తెలుస్తుంది. ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0. వీటి రెసిప్రోకల్స్ ఏమైంది? ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా, బీటా ప్లస్ 1 బై బీటా. ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా అంటే ఇక్కడ రాస్తాను మార్జిన్లో 1 ప్లస్ 1 బై ఆల్ఫా. అంచేత పని చేస్తాను వీటి రెసిప్రోకల్స్ రూట్స్ గల ఈక్వేషన్ రాద్దాం. 1 బై ఆల్ఫా 1 బై బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎలా వస్తుంది? రెసిప్రోకల్స్ రూట్స్ గల ఈక్వేషన్ రావాలంటే ఎక్స్ బదులు 1 బై ఎక్స్ రీప్లేస్ చేస్తాం. చేస్తే ఏమైంది? ఎక్స్ అదే వస్తుంది మళ్ళీ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఆర్ సేమ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ 0. మారలేదు ఈక్వేషన్. ఇప్పుడు 1 యాడ్ చేద్దాం. 1 యాడ్ చేస్తే 1 ప్లస్ 1 బై ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా. కాబట్టి ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా, బీటా ప్లస్ 1 బై బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ 1 యాడ్ చేస్తే వచ్చాయి కాబట్టి రెండింటికి 1 యాడ్ చేస్తే వచ్చింది కాబట్టి 1 కలపగా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ బదులు ఏం చేయాలి? ఆ ఈక్వేషన్ రావడానికి ఎక్స్ మైనస్ 1 వేయాలి. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2x మైనస్ 6x ప్లస్ 6 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్ టు 0. మనం అడిగింది ఏమిటి? ఈక్వేషన్ హూద్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ 1, బీటా బై బీటా ప్లస్ 1. ఇవి వీటి రెసిప్రోకల్స్. ఇవి దేర్ ఫార్ ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ 1, బీటా బై బీటా ప్లస్ 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎలా వస్తుంది ఈక్వేషన్? మళ్ళీ అగైన్ రిప్లేస్ ఎక్స్ బై 1 బై ఎక్స్. 8x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ 0. సో దట్ ఈస్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 51. ది సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ మాడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 5 టైమ్స్ మాడ్ ఎక్స్ ప్లస్ 4 లెస్ దెన్ 0 ఈజ్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. క్వాడ్రాటిక్ కాదు యాక్చువల్గా, క్వాడ్రాటిక్ అనే మాడ్ ఎక్స్ అది. అలా అనుకుంటే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఇన్ మాడ్ ఎక్స్ అని చెప్పచ్చు. అంటే ఈ ఇన్ఈక్వాలిటీ అసమానతను తృప్తిపరిచేటటువంటి ఎక్స్ యొక్క విలువల సమితి ఏమిటి? ఆప్షన్స్ ఇచ్చారు -4 -1 1 4 -4 -1 యూనియన్ 1 4 -4 4. చూద్దాం ఇది ఎలాగండి. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అనుకుంటాను. మాడెక్స్ మైనస్ 4 ఇంటూ మాడెక్స్ మైనస్ 1 మామూలు హై స్కూల్ ఫ్యాక్టరైజేషన్ లెస్ దెన్ 0 ఫాలో. బట్ దిస్ కెన్ బి, దిస్ ఈజ్ నెగిటివ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మాడెక్స్ లైస్ బిట్వీన్ 1 అండ్ 4. బట్ మాడ్ ఎక్స్ ఎక్స్ అవ్వచ్చు మైనస్ ఎక్స్ అవ్వచ్చు. ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు మాడ్ ఎక్స్ ఎక్సే, 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 4. ఆర్
ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. వన్ లెస్ దెన్ మైనస్ ఎక్స్ లెస్ దెన్ ఫోర్. మైనస్ వన్ చేత మల్టిప్లై చేస్తే దీన్ని ఏమన్నాయచ్చు, మైనస్ ఫోర్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ మైనస్ వన్. సో ఎక్స్ ఎందులో ఉండొచ్చు? ఎక్స్ కెన్ బిలాంగ్ టు ఐదర్ మైనస్ ఫోర్ మైనస్ వన్ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు వన్ ఫోర్. అంటే రెండింటి యూనియన్లో ఉంటుందన్నమాట. మైనస్ ఫోర్ మైనస్ వన్ వన్ ఫోర్ రెండు ఓపెన్ ఇంటర్వల్స్ తాలూకు యూనియన్లో ఉంటుంది. ఆ రకంగా దీనికి సరైనటువంటి సమాధానం మూడు. నెక్స్ట్ 52. ఇఫ్ ఏబీసీ ఆర్ డిస్టింక్ట్, అంటే ఏబీసీలు విభిన్న సంఖ్యలు, ఈ రెండు సమానం కాదని, అండ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు జీరో ఆర్ ఈక్వల్, ఈ రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఈక్వల్ అని ఇచ్చారు, దెన్ ఏబీసీ ఆర్ ఇన్, ఏబీసీ నుండి శ్రేడ ఏమిటని అడిగారు. అంక శ్రేడ, గుణశ్రేడ, హారాత్మక శ్రేడ, అంక గుణశ్రేడ అని. వన్ ఏపీ, టూ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్, త్రీ హార్మోనిక్ ప్రోగ్రెషన్ హారాత్మక శ్రేణి ఏజీపీ, దట్ ఈస్ అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంక గుణశ్రేణి. ఆఖరిది అంక గుణశ్రేణి. ఆఖరి ఆప్షన్ అది. వాట్ ఈస్ ది సొల్యూషన్? ఒక విషయం గమనించాలి, ఈ వర్గ సమీకరణంలో గుణకాల మొత్తం జీరో, బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి జీరో. గుణకాల మొత్తం జీరో అయినప్పుడు ఏమిటి తెలుస్తుంది మనకి? ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇస్ ద రూట్ అని. ఎక్స్ వన్ పెట్టినప్పుడు బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి అవుతుంది ఇది కదా, అంటే జీరో సున్నా అవుతుంది. సో క్లియర్లీ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇస్ ద రూట్. కానీ ఇక్కడ రూట్స్ దీనికి ఈక్వల్ అని ఇచ్చారు, సమానం అని ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఈక్వల్ అని ఇచ్చారు, సమానం అని ఇచ్చారు. అంటే రెండో రూట్ కూడా వన్నే, దేర్ఫోర్ ది రూట్స్ ఆర్ వన్ కమా వన్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా వన్నే. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఏ మైనస్ బి బై బి మైనస్ సి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వన్నే, ఎంప్లాయిస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ సి. దిస్ ఎంప్లాయిస్ ఏబిసిఆర్ ఇన్ ఏపీ. అంక సైడ్లో ఉంటాయి, అంక సైడ్ నిర్వచనం అదే కదా, ఏబీసీలు అంక సైడ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 53. ఇఫ్ ది హార్మోనిక్ మీన్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్, ఇది కూడా 2015 లాస్ట్ ఇయర్ ఏపీ ఎంసెట్, రూట్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ ఎయిట్ మైనస్ టూ రూట్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఈజ్ ఫోర్. హార్మోనిక్ మీన్ నాలుగుని ఇచ్చారు, అంటే ఈ వర్గ సమీకరణం తాలూకు మూలాల మధ్య హార మధ్యమని నాలుగుని ఇచ్చారు, ఇంగ్లీష్ తెలుగు అది. బి వాల్యూ ఎంతని అడిగారు, దెన్ ది వాల్యూ ఆఫ్ బి, బి వెళ్ళాలి ఎంత, నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు, రాయాల్సిన అవసరం లేదు, అంకెలే కదా. సో రూట్స్ ఆల్ఫా బీటా అనుకుందాం, అప్పుడు ఆల్ఫా బీటా హార్మోనిక్ మీన్ అంత ఫోర్, ఫోర్ ఈక్వల్ టు టూ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఇస్ ది హార్మోనిక్ మీన్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. ట్వైస్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఉంది రూట్స్, ఎయిట్ మైనస్ టూ రూట్ ఫైవ్ బై రూట్ టూ రాయక్కలేదు, క్యాన్సిల్ అయిపోతుంది బై బి, ఆర్ ఫోర్ టైమ్స్ ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ బై బి, ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఎంప్లాయిస్ బి ఈక్వల్ టు ఫోర్ మైనస్ రూట్ ఫైవ్. నెక్స్ట్ క్వశ్చన్ 54. ఇఫ్ 12 పవర్ 4 ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 √3 హోల్ పవర్ 3x² మైనస్ 2, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వెళ్ళడంతా. సో దీన్ని ఇలా రాయించము, 12
ఇంటూ 2√3. మీ జ్ఞాపకం ఉందా? ఎపిసోడ్ 1లో కూడా ఇలాంటి లెక్క చేశాం మనం. అంచేత సుమారుగా ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, అంకెలు తేడా అంతే. 2√3 అంటే √12, 3x² - 2. 12 × √12 అంటే 12³/2. 12³ √12 అంటే 12⁻². 12⁻² × 12⁻²² అంటే 12⁻½, 3/2. సో 12³/3³³(3x²-2). అంటే 12³(3×3x²-2/2) = 12⁴+2x². రెండు బేసులు 12, ఇక్కడ అక్కడ కూడా. అంచేత ఏమవుతాయి? ఈ ఘాతాలు ఈక్వల్ అవ్వాలి, ఇండెసిస్ మస్ట్ బి ఈక్వల్. సో దేర్ ఫోర్ 3×3x²-2 = 2×4+2x². క్వాడ్రాటిక్, 9x² - 8x² (x²) = 8 × 6 = 14, 9x² - 4x² = 5x². సో 9x² - 4x² = 5x² = 4×2 = 8+6 = 14, విచ్ మీన్స్ x² = 14/5. దట్ గివ్స్ x = 2 వాల్యూస్ ±√14/5. దీస్ ఆర్ ది 2 వాల్యూస్ ఆఫ్ x. 4 ఆప్షన్స్ లేదు ఒక ఆప్షన్ పేపర్లో. నెక్స్ట్ 55 ఫర్ ఇయర్ 2015, లాస్ట్ ఇయర్ ఏపీఎంసీ. For real values of x, the range of x² + 2x + 1 / x² + 2x - 1 is, ఇది ఇంటర్మీడియట్ పరీక్షలో అయితే మనకి సెకండ్ ఇయర్ 2A పేపర్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఇది అంటే 7 మార్కుల ప్రశ్న. దాన్ని ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ కింద ఎంసెట్ పరీక్షలో అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ చెప్పాను కదా, కొద్దిపాటి 80 క్వశ్చన్లో 5-6 క్వశ్చన్లు తప్పించి ఎక్కువగా ఉండవు. ఇటువంటివి చూడగానే తెలియాలి మనకి. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, 2 నిమిషాలైనా కనీసం పడుతుంది, చాలా ఫాస్ట్గా చేసి కుర్రాడికి కూడా. అంటే మొదటి అటెంప్ట్లో ఎప్పుడూ చేయకూడదు. టైం మిగిలితే తేలికైన క్వశ్చన్ల ముందు ఎంచుకుని అవి పూర్తి చేసిన తర్వాత ఏదైనా మనకి టైం అదనంగా మిగిలితే రాయొచ్చు, లేకపోతే నెగిటివ్ మార్కింగ్ అయినప్పుడు ఏదో గెస్ చేసి పెట్టేస్తారు. ఇది ఎంసెట్ పేపర్లో విద్యార్థులు చేసే పని. సో చూద్దాం, −∞, 0 దగ్గర క్లోజ్డ్ యూనియన్, ఓపెన్ ఇంటర్వల్ 1∞, క్లోజ్డ్ ఇంటర్వల్ 1/2 −∞ −2/9, క్లోజ్డ్ ఆన్ ద రైట్ యూనియన్ 1∞, లాస్ట్ ఆప్షన్ −∞ - 6, −3 దగ్గర క్లోజ్డ్ యూనియన్, క్లోజ్డ్ అట్ లెఫ్ట్ −2∞. ఇవి 4 ఆప్షన్స్. ఇవి కొద్దిగా తేలిక చేద్దాం. లెట్ y = ఈ ఎక్స్ప్రెషన్ అందాం, దాన్ని x² + 2x - 1 + 2×x² + 2x - 1 అని రాద్దాం. అంటే ఇక్కడ −1 + 2 అని రాసాం, దీన్ని −1 + 2 అని రాసి డివైడ్ చేశాను బై x² + 2x - 1, దీనికి అదే డివైడ్ చేశాను. అంటే 1 + 2×x² + 2x - 1. హలో, ఇందులో x రియల్, సో దిస్ మీన్స్ y − 1 × x² + 2x * y − 1 - y − 1 ప్లస్ 2 −2 −2 = 0, ఆర్ దిస్ ఈస్ y − 1 × x²
ప్లస్ టూ ఇంటూ వై మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్, ఎక్స్ రియల్, ఇది ఎక్స్లో క్వాడ్రాటిక్ అంటే దీనికి రియల్ రూట్స్ ఉన్నాయి అంటే వాస్తవ మూలాలు ఉన్నాయి. కండిషన్ ఏమిటి? బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఫోర్ టైమ్స్ వై మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. డిస్క్రిమినెంట్ ఈజ్ నాట్ నెగటివ్. ఆర్ ఫోర్ క్యాన్సిల్ చేయొచ్చు బికాజ్ ఫోర్ పాజిటివ్ కాబట్టి. వై మైనస్ వన్ కామన్ తీస్తే వై ప్లస్ వన్ ప్లస్ వై మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో. ఆర్ టూ వై ఇంటూ వై మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ వై ఈజ్ ఆల్వేజ్ వై మైనస్ వన్ నాట్ జీరో బికాజ్ వై మైనస్ వన్ ఈక్వల్ టు టూ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ వన్. దిస్ కెన్ ఎవర్ బి జీరో. ఈ నెంబర్ ఎప్పుడు జీరో కాదు. అంచేత ఇందులో వై మైనస్ వన్ జీరో అవ్వదు. అంచేత వై ఇంటూ వై మైనస్ వన్ టూ క్యాన్సిల్ చేయొచ్చు. సో వై ఇంటూ వై మైనస్ వన్ గేడ ఎక్కడ జీరో అంటే జీరో వన్ మధ్యలో ఉండకూడదు. జీరో ఉండొచ్చు, జీరో వన్ మధ్యలో ఉండకూడదు. ఇంక్లూడింగ్ ఇది జీరో అవ్వదు. ఇస్ నెవర్ జీరో. వై మైనస్ వన్ ఇస్ నాట్ జీరో. దేర్ఫోర్ వై కెన్ బి జీరో. వై లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్. వై కెనాట్ లై బిట్వీన్ జీరో అండ్ వన్. బట్ వై వై మైనస్ వన్ జీరో కాదు, వై జీరో అవ్వచ్చు. అంచేత ఇది అవ్వచ్చు, ఇది అవ్వకూడదు, ఈ మధ్యలో ఉండకూడదు. అంటే ఏమవుతుంది? దిస్ మీన్స్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఆర్ వై ఇస్ గ్రేటర్ దాన్ వన్. ఓకే, వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటే ఇది, వై గ్రేటర్ దాన్ వన్ అంటే వన్ ఇన్ఫినిటీ. సో దేర్ఫోర్ వై బిలాంగ్స్ టు ది యూనియన్ ఆఫ్ ది టూ ఇంటర్వల్స్. వన్ ఇస్ ది క్లోజ్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ జీరో, ది అదర్ ఇస్ ది ఓపెన్ ఇంటర్వల్ వన్ కామా ఇన్ఫినిటీ. కొద్దిగా టైం టేకింగ్, కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ 56, ది ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ప్రోడక్ట్ అంటే లబ్ధం, సమ్ అంటే మొత్తం. ఈ రెండు ఇస్తున్నారు, రెండు అడుగుతున్నారు, ఇవ్వడం కాదు. మాడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఫైవ్ టైమ్స్ మాడ్ ఎక్స్ మైనస్ 24 ఈక్వల్ టు జీరో ఆర్ రెస్పెక్టివ్లీ. అంటే తెలుగులో ఈ సమీకరణం తాలూకు రూట్స్ మూలాల యొక్క మొత్తం ఎంత, లబ్ధం ఎంత, ముందుగా లబ్ధం తర్వాత సమ్ మొత్తం. మొట్టమొదటి అంకేమో లబ్ధం, రెండో అంకేమో సమ్. అవి ఏమిటో అడిగాడు. ఆప్షన్స్ మైనస్ 64 జీరో అంటే మైనస్ 64 ఇస్ ది ప్రోడక్ట్, జీరో ఇస్ ది సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. మైనస్ 24 5 ముందు అంకేమో ప్రోడక్ట్ లబ్ధం, తర్వాత ఇంకేమో సమ్ను సూచిస్తుంది. 5 కామా మైనస్ 24 జీరో కామా 72. ఇలా వన్స్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఏ డైరెక్ట్లీ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. మాడ్ ఎక్స్ వైఎం రాద్దాం. రాస్తే ఏమవుతున్నప్పుడు వై స్క్వేర్ మైనస్ 5 వై మైనస్ 24 ఈక్వల్ టు జీరో. ఇది క్వాడ్రాటిక్ ఇన్ వై. ఖచ్చితంగా దీనికి డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి. దీన్ని ఎలా రాయచ్చము? వై స్క్వేర్ మైనస్ 5 వై మైనస్ 24 ఈక్వల్ టు జీరో అంటే ఫ్యాక్టరైజేషన్ ఉంది. వై మైనస్ 8 ఇంటూ వై ప్లస్ 3 ఫాలో, బికాజ్ మైనస్ 8 ప్లస్ 3 ఇస్ మైనస్ 5. మైనస్ 8 ఇంటూ ప్లస్ 3 ఇస్ మైనస్ 24. సరిపోయింది కదా. ఇందులో ఈ వై ఎప్పుడు పాజిటివే అని చెప్పి వై ప్లస్ 3 జీరో అవ్వదు, వై ప్లస్ 3 పాజిటివే. సో ఓన్లీ వై కెన్ టేక్ ది వాల్యూ 8, దట్ ఇస్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 8 ఆర్ మైనస్ 8. సో రెండు వాల్యూస్ ఇవి ఎక్స్కి. సో వీటి ప్రోడక్ట్ ఎంత అయింది? ఈ రెండు రెండే రెండు వాల్యూస్ సాటిస్ఫై చేస్తున్నాయి ఈక్వేషన్ని. వీటి ప్రోడక్ట్ ఎంత అయింది? మైనస్ 64 అయింది. సమ్ ఎంత అయింది? రెండింటి మొత్తం జీరో అయింది. అంచేత మనకి ఒకటి కరెక్ట్ ఆప్షన్ కింద తెలుస్తుంది. నెక్స్ట్ 57, నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్
మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 5 టైమ్స్ మోడ్ ఎక్స్ ప్లస్. చాలా సులభమైన ప్రశ్న ఇచ్చారు. ఈజీ అంటే ఈ సమీకరణం తాలూకు మూలాల సంఖ్య ఎన్ని మూలాలు ఉంటాయి, ఎన్ని వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దీన్ని తృప్తిపరుస్తాయి తెలుగులో. అది 1, 2, 2, 3, 3, 4, 4, 1. వన్స్ అగైన్ దీన్ని మోడ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ 3 అని రాయొచ్చాము ఫ్యాక్టరైజేషన్, బికాజ్ 2 ఇంటూ 3, 6, 2 ప్లస్ 3, 5 కాబట్టి. అంటే దీని నుంచి మోడ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఆర్ 3. సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఆర్, సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4, ప్లస్ 2 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 3. సో ఇచ్చిన సమీకరణాన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ 4. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 58. ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా, ఆల్ఫా బీటాలు డిఫరెంట్గా ఉన్నాయి, సమానం కాదు, అండ్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 5 ఆల్ఫా మైనస్ 3, బీటా స్క్వేర్ ఈక్వల్ టు 5 బీటా మైనస్ 3. ఇటుపైన చెప్పి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మెయిన్స్ పేపర్లోవి, అంటే ఇదివరకు ఏఈఈఈ పేపర్లోవి, ఇప్పుడు 2013 నుంచి దాన్ని మెయిన్స్ అన్నారు. మనందరికీ తెలుసు మెయిన్స్ పరీక్ష, ఇంజనీరింగ్ వాళ్ళకి మెయిన్స్, మెడికల్ వాళ్ళకి నీట్ పరీక్ష అంటారు కదా, అది అలాగే మెయిన్స్ పరీక్ష పేపర్లో అడిగిన ప్రశ్నలు. దెన్ ది ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా ఇస్. ఈ రెండు సంఖ్యలు ఆల్ఫా బై బీటా, బీటా బై ఆల్ఫాలు రెండింటినీ మూలాలుగా గల సమీకరణాన్ని అడిగారు. ఆల్ఫా బీటాలు దీన్ని సాటిస్ఫై చేస్తే, ఇంతకుముందు ఇప్పుడు ఈ ఎపిసోడ్లోనే మరో ప్రశ్న చేసాం ఇలాంటిది, దీని నుంచి ఏమని తెలుస్తుంది, ఆల్ఫా బీటా ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5x మైనస్ 3 ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0. దీని మూలాలను తెలుస్తోంది. ఇప్పుడు ఈక్వేషన్ హూ ది రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా, ఈక్వేషన్ హూ ది రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా ఈజ్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 1. ఇది ఆల్ఫా బై బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా ఈజ్ 1. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటాలో దీని రూట్స్ కదా, సో దీని నుంచి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు కదా. ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ 5 ఈ వర్గ సమీకరణానికి, ఫర్ దిస్ క్వాడ్రాటిక్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 5, సో 25, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 3, సో 2 ఇంటూ 3, 6, సో 19 దాని వాల్యూ. సో దీది ఏమైంది ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 19 టైమ్స్ ఎక్స్ బై ఆల్ఫా బీటా 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఫాలో, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ద రూట్స్ దట్ ఈస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ దట్ ఈస్ 1 ఈక్వల్ టు 0. ఇందులో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ విడిగా కట్టాం ఇక్కడ, దట్ ఈస్ 19. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 19x బై ఆల్ఫా బీటా, అంటే ఆల్ఫా బీటా అంటే 3, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఆర్ 3x² - 19x + 3 ఈక్వల్. ఇది ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ 59. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² - x + 1 ఈక్వల్ టు 0, దెన్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్
whose roots are alpha power 2015, beta power 2015 is ఈ 2016 టిఎస్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ పరీక్ష ఈ సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న అది. ఆల్ఫా బీటాలు ఈ వర్గ సమీకరణం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ జీరోకి మూలాలు అయితే ఆల్ఫా పవర్ 2015 బీటా పవర్ 2015లు రూట్స్గా కలిగినటువంటి ఈక్వేషన్ ఏమిటి? నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు, అవి రాయాల్సిన పని లేదు. దీని రూట్స్ ఏమిటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఆర్ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3/2 కదా. ఫార్ములా తెలుసు కదా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. అది అప్లై చేస్తే ఈ వర్గ సమీకరణం తాలూకు మూలాలు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తాలూకు రూట్స్ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3/2. దీన్నే కాస్ 5/3 ప్లస్ ఆర్ మైనస్ ఐ సైన్ 5/3. ఫాలో? ఒకదాన్ని ఆల్ఫా అందాం, ఇంకో దాన్ని బీటా అందాం, సిస్ మైనస్ 5/3. అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు బీటా క్యూబ్డ్ ఈక్వల్ టు సిస్ పై మైనస్ 1. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా 1. ఆల్ఫా బీటా నేను రూట్స్ కాబట్టి ఆల్ఫా బీటా 1. ఆల్ఫా క్యూబ్డ్ ఇంచేతంటే డిమాజ్ థీరం, సిస్ పై, సిస్ పై అంటే కాస్ పై ప్లస్ ఐ సైన్ పై విచ్ ఈజ్ మైనస్ 1. బీటా క్యూబ్డ్ కొన్న సిస్ మైనస్ పై, దట్ ఈజ్ ఆల్సో మైనస్ 1. దీని నుంచి ఆల్ఫా పవర్ 2015 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ 2016 బై ఆల్ఫా అని రాయించాము. ఎందుకంటే 2016 మూడు గుణిజం, మల్టిపుల్ ఆఫ్ 3, అంటే దీని ఆల్ఫా క్యూబ్డ్ హోల్ పవర్ 672/ఆల్ఫా. చూడండి, 3 × 672 = 2016. మనకి మల్టిప్లికేషన్ జాగ్రత్తగా ఫాలో అయితే ఇందులో ఆల్ఫా క్యూబ్ మైనస్ 1, మైనస్ 1 హోల్ పవర్ 672, ఈవెన్ నంబర్ సరసంఖ్య, అంటే 1/ఆల్ఫా. 1/ఆల్ఫా అంటే బీటా, బికాజ్ ఆల్ఫా బీటా 1 కాబట్టి. ఇలాగే బీటా పవర్ 2015 కూడా 1 ఆల్ఫా అవుతుంది. బీటా పవర్ 2016 బై బీటా, సేమ్ థింగ్, బీటా క్యూబ్డ్ హోల్ పవర్ 672, మళ్ళీ అన్నీ రాయక్కర్లేదు, 1/బీటా ఈక్వల్ టు ఆల్ఫా. అంటే ఏమైంది, ఈ రెండు రూట్స్ ఏమయ్యాయి? ఆల్ఫా బీటాలే అయ్యాయి. ఒకటి ఆల్ఫా అయింది, ఒకటి బీటా అయింది. అవి ఆల్ఫా బీటాలు దీని రూట్స్ అయితే ఆల్ఫా బీటాలే రూట్స్ కావాలి, ఈక్వేషన్ ఏమిటి అన్నాడు. ఆన్సర్ ఏమిటి? సేమ్ ఈక్వేషన్. దెర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ జీరో ఓన్లీ. చాలా సరదాగా ఉంది క్వశ్చన్. వాడు ఇచ్చిన ఈక్వేషనే మనకు కావాల్సిన ఈక్వేషన్ కూడా. నెక్స్ట్ 60, ఇది ఏ ట్రిపుల్ ఈ పేపర్లో. ఇఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో, ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ తెలుగులో తర్వాత చెప్తాను. దెన్ ఏ బై సి బి బై ఏ సి బై బి ఆర్ఎన్ ఈ మూడు సంఖ్యలు ఇందులో ఉంటాయి. ఒకటి ఏపీ అంకశ్రేణి, రెండు జీపీ గుణశ్రేణి, మూడు హార్మోనిక్ ప్రోగ్రెషన్ హారాత్మక శ్రేణి,
నాలుగు నన్ ఆఫ్ దీస్. ఇవి ఏ సైడ్లోనూ ఉండవని, ఇవి ఏవి కావు. క్వశ్చన్ ఇది, ఆల్ఫా సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సపోజ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఆల్ఫా బీటాలు అందాం, దీని రూట్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఇలా అనుకుందాం. ఇప్పుడు ఇచ్చింది ఏమిటి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద రెసిప్రోకల్స్. అంటే ఆల్ఫా బీటాల తాలూకు రెసిప్రోకల్ అంటే వ్యుత్క్రమం అంటాం తెలుగులో మనం, తిరగేగే వచ్చిందని అంటే లవాన్ని హారం కింద హారాన్ని లవం కింద మార్చగా వచ్చిందని. 2/3 రెసిప్రోకల్ 3/2, అలాగే ఆల్ఫా బీటాలకు రెసిప్రోకల్ 1/ఆల్ఫా 1/బీటా. ఆ రెసిప్రోకల్స్ తాలూకు స్క్వేర్స్ మొత్తానికి సమానం అంట, అంటే 1/ఆల్ఫా² ప్లస్ 1/బీటా² ఇది ఇచ్చింది. ఫాలో, ఆర్ ఆల్ఫా² ప్లస్ బీటా² బై ఆల్ఫా² బీటా² దీని అర్థం ఏమిటి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కాబట్టి -b/a. ఆల్ఫా² ప్లస్ బీటా² అంటే ఆల్ఫా ప్లస్ బీటా² ఇక్కడ రాస్తాను మళ్ళీ -2α/β/α. ఫాలో, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a కాబట్టి b² / a² -2c/a దట్ ఈస్ న్యూమరేటర్ బై ఆల్ఫా బీటా c/a విచ్ ఇజ్ ఈక్వల్ టు b² - 2ac/a² ఇంటూ అంటే ఏసీ. ఫాలో, ఆల్ఫా బీటా అంటే c/a. ఓ ఇక్కడ α² β² అండ్ సారీ α² β² కదా, సో c/a² సో b² - 2ac/a² / c/a² అంటే c² ఫాలో. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇస్ b² / a² 2α β ఇస్ 2c/a బై α β² ఇస్ c/a² టేక్ ఎల్సిఎం, a² క్యాన్సిల్ చేసాము, b² - 2ac/c² సో దట్ ఈస్ -b/a. ఆర్ దిస్ మీన్స్ -bc² ఈజ్ ఈక్వల్ టు ab² -2a² c. ఆర్ దిస్ మీన్స్ ab² ప్లస్ bc² ఈక్వల్ టు 2ae² c. టర్మ్స్ ఇటు టు ట్రాన్స్ఫర్ చేస్తే నెగిటివ్ టర్మ్స్. ఇప్పుడు రెండు వైపులా ఏబీసీ చేత భాగిద్దాం, రెండు వైపులా ఏబీసీ చేత b/c ప్లస్ c/a ఈజ్ ఈక్వల్ టు 2a/b. ఓకే, దీని అర్థం ఏమిటి, c/a a/b b/c ఏపీలో ఉన్నాయి, అంక సైడ్లో ఉన్నాయి, బికాజ్ ఈ రెండింటి సమ్ము ట్వైస్ దిస్ కాబట్టి c/a ప్లస్ b/c ఈజ్ ఈక్వల్ టు 2ae/b కాబట్టి ఈ మూడు సంఖ్యలు అంక శ్రేణిలో ఉంటాయి, ఏపీలో ఉంటాయి. మనం అడిగింది వీటి రెసిప్రోకల్స్ అడిగారు చూడండి ఒకసారి, మూడు సంఖ్యలు ఏమి ఇచ్చారు, c/a రెసిప్రోకల్ a/c, a/b రెసిప్రోకల్ b/a, b/c రెసిప్రోకల్ c/b, అంచేది అవి ఇందులో ఉంటాయి a/c b/a c/b ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, హారాత్మక శ్రేణిలో ఉంటాయి తెలుగులో, హెచ్పీలో ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. The value of A, for which one root of the quadratic equation a² -5a+3 × x² ప్లస్ 3a-1 × x ప్లస్ 2 = 0 ఈజ్ ట్వైస్ యాజ్ లార్జ్, ఈజ్ ట్వైస్ యాజ్ లార్జర్ యాజ్ ది అదర్ ఈజ్ తెలుగులో
ఆప్షన్స్ మామూలుగా నాలుగు ఇచ్చారు, -2/3, 1/3, -1/3, ఇవి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు పేపర్లో. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది వర్గ సమీకరణం, దీనికి ఒక రూటు రెండవ దానికి అన్న రెట్టింపు పెద్దదైతే, అంటే ఒకటి ఆల్ఫా అయితే ఇంకో 2α, ఆల్ఫా 2α బి ది రూట్స్. ఇది ఇచ్చింది ట్వైస్ యాజ్ లార్జర్ యాజ్ ది అదర్ మీన్స్, ఒకటి ఆల్ఫా అయితే రెండవది దానికి రెట్టింపు అంత పెద్దది, రెట్టింపు అంత పెద్దదని, రెట్టింపు కంటే పెద్దది కాదు, రెట్టింపు అంత పెద్దది, యాజ్ లార్జ్ యాజ్ డబుల్ అదనమాట, ఆల్ఫా 2α. సమ్ ఆఫ్ ది రూట్స్ 3α, -3a - 1, or 1 - 3a / a² - 5a + 3, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ 2α² / 2 / a² - 5a + 3. ఇదండి రెండు సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఇక్కడ 2 కొట్టేయచ్చు మనం ఆల్ఫా స్క్వేర్. దీని నుంచి ఆల్ఫా 1 - 3a / 3 * a² - 5a + 3. ఆల్ఫా స్క్వేర్ అంటే దాన్ని స్క్వేర్ చేస్తే ఏమైంది, 1 - 3a² / 9 - 5a + 3 2. ఈ రెండింటి నుంచి మనకి ఈ ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేస్తే 9 times a² - 5a + 3 = 1 - 3a² అంటే 9a² - 6a + 1. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఆర్ 9a² క్యాన్సిల్ అయిపోతుంది నిడింపడ, 45a - 6a = 39a, 9 × 3 = 27 - 1 = 26, విచ్ గివ్స్ ది వాల్యూ ఆఫ్ ఏ యాజ్ 2/3. 26/39 అంటే 13 ఫ్యాక్టర్ కామన్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే 2/3. ఆ రకంగా ఏ వాల్యూ 2/3 తెలుస్తుంది మనకి. నెక్స్ట్ 62, ఇఫ్ 1 - p ఈజ్ ఎ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x² + px + 1 - p = 0, దెన్ ఇట్స్ రూట్స్ ఆర్, తెలుగులో ఈ వర్గ సమీకరణం x² + px + 1 - p = 0 కనుక 1 - p ఒక మూలం అయినట్లయితే దాని మూలాలు ఏమిటి, ప్రశ్న స్పష్టంగానే ఉంది కదా. ఆప్షన్స్ -1 - 2, -1 - 1, 0 - 1, 0 - 1. రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత, 1 - p. వన్ మైనస్ పి రూట్ అని ఇచ్చారు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 1 - p. సహజంగా మనం ఏం కంక్లూడ్ చేస్తాం, రెండో రూట్ 1 అని. ఇఫ్ ది అదర్ రూట్ ఈజ్ 1, దెన్ ఈ 1 దీన్ని సాటిస్ఫై చేయాలి. చేసినప్పుడు చూడండి, 1 + p + 1 - p = 0. దిస్ ఈజ్ ఫాల్స్. ప్లస్ పి మైనస్ పి క్యాన్సిల్ చేస్తే 1 + 2 = 0 అని వస్తుంది, అంచేత కరెక్ట్ కాదు అది. అంచేత అదర్ రూట్ కెనాట్ బి 1. దేర్ఫోర్ 1 - p must be 0. 1 - p ≠ 0 అయితే అదర్ రూట్ 1 అయిపోతుంది కదా. సో అంచేత 1 - p 0 అవ్వాలి, అంచేత ఈక్వేషన్ ఏమవుతుంది, p = 1, x² + x = 0, సో x = 0 or - 1. సో ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ 0 అండ్ -1, విచ్ ఈస్ ది ఆప్షన్ 3. నెక్స్ట్
63. Let two numbers have arithmetic mean 9. Arithmetic mean, AM అంటాం సింపుల్గా. అండ్ జామెట్రిక్ మీన్ 4. రెండు నంబర్స్కి అంక మధ్యమం 9, గుణ మధ్యమం 4. దెన్ దీస్ నంబర్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు పేపర్లో ఆ ఈక్వేషన్కి, ఏమిటా ఈక్వేషన్ అని. టూ నంబర్స్ హ్యావ్ అర్థమెటిక్ మీన్ 9, లెట్ ఏ అండ్ బి బి ది నంబర్స్. వాటి అర్థమెటిక్ మీన్ 9 అంటే ఏ ప్లస్ బి బై 2 9 కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 18. జామెట్రిక్ మీన్ రూట్ ఏబి 4 ఆర్ ఏబి ఈక్వల్ టు 16. మనం అడిగింది ఏమిటి, దీస్ నంబర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, అంటే ఏబీలు రూట్స్ కాగల ఈక్వేషన్ ఏమిటని. దేర్ ఫార్ ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 18 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 18 ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ 16 కాబట్టి ప్లస్ 16 ఈక్వల్. దట్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 64. If one root of the equation x square plus px plus 12 equal to 0 is 4, వెంటనే తెలుస్తుంది మనకి ఏమని, రెండో రూట్ 3 అని. బికాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 12 అని ఇచ్చారు కాబట్టి, మూలాల లబ్ధం 12 కాబట్టి అందులో ఒకటి 4 కాబట్టి రెండోది ఖచ్చితంగా 3 అవ్వాలి. వైల్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ జీరో హ్యావ్ ఈ హ్యాజ్ ఈక్వల్ రూట్స్, ఈ సెకండ్ ఈక్వేషన్కి రూట్స్ ఈక్వల్ టెన్. మొదటి ఈక్వేషన్కేమో ఒక రూట్ ఏమో 4ని ఇచ్చారు, రెండో ఈక్వేషన్కేమో రెండు రూట్స్ ఈక్వల్. దెన్ ది వాల్యూ ఆఫ్ క్యూ ఈస్ దీనికి కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి న్యూమరికల్ వాల్యూస్ కాబట్టి ఆప్షన్స్ నుంచి ఏం మనకి రాదు, మనం క్యూ వాల్యూ కట్టడమే. సో అదర్ రూట్ ఈస్ 3. ఒకటి 4 కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 12 కాబట్టి రెండో రూట్ 3. సో 4 and 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 అంటే ఇది, 2 అంటే ఇది నా ఉద్దేశం. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత, మైనస్ పి, అది 7. సో మైనస్ పి ఈక్వల్ టు 7 అంచేది ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఈక్వల్ అని ఇచ్చారు అంటే ఏమవ్వాలి, డిస్క్రిమినెంట్ 0 అవ్వాలి, బి స్క్వేర్ మైనస్ 4ac 0 అవ్వాలి. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అంటే హ్యాజ్ ఈక్వల్ రూట్స్. సో ఇంప్లైస్ బి స్క్వేర్ 49 మైనస్ 4q ఈక్వల్ టు 0 ఆర్ క్యూ ఈక్వల్ టు 49/4. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ. నెక్స్ట్ 65. ది వాల్యూ ఆఫ్ ఏ, ఇవన్నీ చెప్పాను కదా మెయిన్స్ పేపర్లో ప్రశ్నలు అయినప్పుడు. ఫర్ విచ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0. అస్యూమ్ ది లీస్ట్ వాల్యూ ఈజ్
ప్రశ్న ఆప్షన్స్ 0, 1, 2, 3 నాలుగు ఆప్షన్స్ ఇవి. ప్రశ్న ఇది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ మైనస్ వన్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణానికి మూలాల యొక్క వర్గాల మొత్తం కనిష్ట విలువను పొందాలంటే ఏ విలువ ఎలా తీసుకోవాలి, ఏ విలువ ఏ విధంగా ఉంటుంది? ఐ వన్స్ అగైన్ రిపీట్, యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది కాన్స్టెంట్ ఏ సో దట్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ ఈ సచ్ దట్ ఇట్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అస్యూమ్స్ ది లీస్ట్ వాల్యూ, కనిష్ట విలువ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ది లీస్ట్ అఫ్ ఆల్. వాట్ ఈజ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా, దట్ ఈస్ ఏ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఏ ప్లస్ 1. డిస్క్రిమినెంట్ అనమాట అది. ఇదే సారీ, ఏమై ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఏ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఏ ప్లస్ 1, దెర్ఫోర్ దిస్ ఈజ్ ప్లస్ 2. సో దిస్ ఏ స్క్వేర్ మైనస్ 4 ఏ ప్లస్ 2 ఏ, మైనస్ 2 ఏ ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 5. దీన్ని ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 అని రాసుకోవచ్చాము, సింపుల్ హై స్కూల్ ఆల్జీబ్రా. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈక్వాలిటీ హోల్డ్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ ఈక్వల్ టు 1. సో దీని కనిష్ట విలువ, దీని నుంచి దీని కనిష్ట విలువ మినిమం వాల్యూ 4 అని, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ యొక్క లీస్ట్ వాల్యూని ఇచ్చేటటువంటి ఏ వాల్యూ 1 అని తెలుస్తోంది. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ? 1. మనం అడిగింది కనిష్ట విలువ కాదు, కనిష్ట విలువ అవ్వాలంటే ఏ వాల్యూ ఎంత అని అడిగారు, ఏ వాల్యూ 1. నెక్స్ట్ 66. ఇఫ్ బోత్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్యూఏ అంటాను సింపుల్గా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్యూఏ మీన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం తెలుగులో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ కే స్క్వేర్ ప్లస్ కే మైనస్ 5 ఈక్వల్ టు 0. ఈ వర్గ సమీకరణానికి రెండు రూట్స్ కూడా ఆర్ లెస్ దెన్ 5. ఈ వర్గ సమీకరణం తాలూకు రెండు రూట్స్ కూడా 5 కన్నా తక్కువ అయితే దెన్ కే లైస్ ఇన్ ఇంటర్వల్. అలా ఉండాలంటే కే వాల్యూస్ ఇందులో ఏ ఇంటర్వల్లో ఉండాలి, ఏ అంతరంలో ఉండాలి, కే యొక్క విలువలన్నీ ఏ అంతరంలో ఉంటాయి? 1, 6 ఇన్ఫినిటీ, 2, 5, 6 హాఫ్ ఓపెన్ ఇంటర్వల్ క్లోజ్డ్ అట్ 6, 3 క్లోజ్డ్ ఇంటర్వల్ 4, 5, 4 మైనస్ ఇన్ఫినిటీ 4 ఓపెన్ ఇంటర్వల్. అంటే రెండు రూట్స్ ఆల్ఫా బీటాలో లెస్ దెన్ 5, 5 కన్నా తక్కువ. ఓకే, అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కూడా లెస్ దెన్ 5 అవుతుంది, మధ్యలో ఉంటుంది ఆల్ఫా ప్లస్ బీటా బై 2, దిస్ ఇస్ ఆల్సో లెస్ దెన్ 5. కానీ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఎంత ఇక్కడ? కే, అది లెస్ దెన్ 5 మొట్టమొదట. 5 ఈ రూట్స్ మధ్యలో లేదు, రెండు రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, బికాజ్ రెండు లెస్ దెన్ 5 కాబట్టి రెండు కూడా రియల్ నంబర్స్ ఇవ్వాలి, డిస్టింక్ట్గా ఉండాలి. ఈక్వల్ కూడా అవ్వచ్చు, మరేం పర్వాలేదు, కానీ ఇక్కడ 2 5 కన్నా తక్కువ, అంటే 5 ఈ రూట్స్ మధ్యలో లేదు అని చెప్పి ఎఫ్ ఆఫ్ 5 ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 5 అంటే 25 మైనస్ 10k ప్లస్ కే స్క్వేర్ ప్లస్ కే మైనస్ 5 ఈజ్ పాజిటివ్, ఆర్ కే స్క్వేర్ మైనస్ 9k ప్లస్ 20 పాజిటివ్. చూసారు లేదో, 25 మైనస్ 5 ఈజ్ 20, మైనస్ 10k ప్లస్ కే ఇస్ మైనస్ 9k కే స్క్వేర్, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఇది పాజిటివ్. దిస్ మీన్స్ కే మైనస్ 4 ఇంటూ కే మైనస్ 5 గ్రేటర్ దాన్ 0.
కానీ కే లెస్ దెన్ ఫైవ్ ఇది. అంచేది ఇక్కడ ఏమవ్వాలి, కే లెస్ దెన్ ఫైవ్ అంటే ఇది నెగిటివ్ ఆల్రెడీ. టోటల్ ప్రోడక్ట్ పాజిటివ్, సెకండ్ ఫ్యాక్టర్ కే మైనస్ ఫైవ్ నెగిటివ్ బికాజ్ కే లెస్ దెన్ ఫైవ్. అందుకోసం ఇది కూడా నెగిటివ్ అవ్వాలి, కే మైనస్ ఫోర్ ఆల్సో లెస్ దెన్ జీరో సిన్స్ కే లెస్ దెన్ ఫైవ్ విచ్ మీన్స్ కే లెస్ దెన్ ఫోర్. సో అంతే, కే వాల్యూస్ ఎలా ఉండాలి, నాలుగు కన్నా తక్కువగా ఉండాలి అంతే. ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు కే, నాలుగు కన్నా మాత్రం తక్కువగా ఉండాలి. అంచేత కే బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఫోర్, ది లాస్ట్ ఆప్షన్. మంచి ప్రశ్న. నెక్స్ట్ 67, ఇఫ్ టూ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో బి టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్, తెలుగులో వరుస పూర్ణాంకాలు అయితే రూట్స్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తాలూకు రూట్స్ రెండు వరుస పూర్ణాంకాలు, 5, 6, 30, 31, -1, -2 అలాంటి రూట్స్ అయినట్లయితే దెన్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ సి ఈక్వల్స్ వన్ 3, 2, -2, 3, 1, 4, 2 వరుస పూర్ణాంకాలు. అంటే ఆల్ఫా బీటా అయితే మాడ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 1, వరుస పూర్ణాంకాలు కాబట్టి వాటి భేదం 1 అవుతుంది. ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ మధ్య డిఫరెన్స్ 1, అంచేత మాడ్ ఆల్ఫా మైనస్ బీటా 1, అంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ 1. ఇది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4α β, స్కూల్ ఫార్ములా ఇది 1. అది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇది బి స్క్వేర్, 4 times ఆల్ఫా బీటా ఇస్ సి ఈక్వల్ టు 1. అదే అడిగాడు వాడు, బి స్క్వేర్ మైనస్ 4c ఎంతని ఏ ట్రిపుల్ ఈ పేపర్లో అది ఇది వరకు. నెక్స్ట్ 68, ఇఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్యూఏ మీన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 ఆర్ టెన్ 30 degrees అండ్ టెన్ 15 degrees, రెండు రూట్స్ ఉట, ఒక టెన్ 30 degreesను ఇంకోటి ఏమో టెన్ 15 degreesను రెస్పెక్టివ్లీ వరుసగా అందానికి అర్థం లేదు ఇక్కడ. దెన్ ది వాల్యూ ఆఫ్ టూ ప్లస్ క్యూ మైనస్ పీస్ ఆప్షన్స్ 1, 0, 2, 1, 3, 2, 4, 3. అనదర్ సింపుల్ క్వశ్చన్, 30 degrees 15 degreesని మనం బాగా వాడుకోవచ్చు. ఇంచేతండి వాడు సమ్ 45 degrees, టెన్ 45 1, అంచేత 1 = 10 45 విచ్ ఈస్ టెన్ 30 degrees ప్లస్ 15 degrees. ఇది టెన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది, దానికి ఫార్ములా వాడదాం, టెన్ ఏ ప్లస్ టెన్ బి బై 1 - టెన్ ఏ టెన్ బి. సో టెన్ 30 + 10 15 సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ పి బై 1 - టెన్ 30 degrees × టెన్ 15 degrees అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ దట్ ఈస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు పి బై క్యూ మైనస్ 1. సో దిస్ మీన్స్ క్యూ మైనస్ 1 ఈక్వల్ టు పి, ఆర్ దిస్ మీన్స్ క్యూ మైనస్ పి ఈక్వల్ టు 1. మనం అడిగింది ఏమిటి ఇక్కడ, 2 + q - p, ఇందులో క్యూ మైనస్ పి 1 అని వచ్చింది, అంటే 2 + q - p వాల్యూ అంతా అడిగారు, అది ఈజీగా 3 అని తెలుస్తుంది మనకి. నెక్స్ట్ 69, ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎం ఫర్ విచ్ బోత్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2mx ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ -2 బట్ లెస్ దెన్ 4 లై ఇన్ ది ఇంటర్వెల్
తెలుగులో ఈ వర్గ సమీకరణాలకు మూలాలు రెండు కూడా ఒకటి మైనస్ టూ కన్నా పెద్దది, రెండోదేమో నాలుగు కన్నా తక్కువ అయ్యేటట్టుగా ఉండాలంటే ఎం విలువలు అన్నీ ఉండే అంతరం ఏంటో అడిగారు. వన్ మైనస్ వన్ లెస్ దెన్ ఎం లెస్ దెన్ త్రీ, టూ వన్ లెస్ దెన్ ఎం లెస్ దెన్ ఫోర్, త్రీ మైనస్ టూ లెస్ దెన్ ఎం లెస్ దెన్ జీరో, ఫోర్ ఎం గ్రేటర్ దెన్ త్రీ. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వన్ పాజిటివ్, రూట్స్లో ఒకటి మైనస్ టూ కన్నా పెద్దది, ఇంకోటి నాలుగు కన్నా చిన్నది. మైనస్ టూ కన్నా పెద్దది ఒకటి బట్ లెస్ దెన్ ఫోర్, బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దెన్ మైనస్ టూ బట్ లెస్ దెన్ ఫోర్, ఇలా ఉన్నాయి రూట్స్. అంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా బై టూ కూడా మధ్యలోనే ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఆల్ఫా ప్లస్ బీటా బై టూ ఈజ్ ఎం, దిస్ ఈజ్ ఎం. సో మైనస్ టూ లెస్ దెన్ ఎం లెస్ దెన్ ఫోర్ ఒకటి, మైనస్ టూ ఫోర్ రెండు ఆల్ఫా బీటాలు మధ్యలో లేవు కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ టూ పాజిటివే. ఎఫ్ ఆఫ్ మైనస్ టూ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎం ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ వన్, ఎం స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎం ప్లస్ త్రీ, ఎం ప్లస్ వన్ ఇంటూ ఎం ప్లస్ త్రీ పాజిటివ్, అండ్ ఎఫ్ ఆఫ్ ఫోర్ కూడా పాజిటివే, దట్ ఈస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ ఎం ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ వన్, ఎం స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎం ప్లస్ ఫిఫ్టీన్, ఎం మైనస్ త్రీ ఇంటూ ఎం మైనస్ ఫైవ్, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. దిస్ ఈజ్ పాజిటివ్ వెన్ ఎం డస్ నాట్ లై బిట్వీన్ మైనస్ త్రీ అండ్ మైనస్ వన్, దిస్ ఈజ్ పాజిటివ్ వెన్ ఎం డస్ నాట్ లై బిట్వీన్ త్రీ అండ్ ఫైవ్. సో వాల్యూ సాటిస్ఫైయింగ్ వన్ టూ అండ్ త్రీ, వన్ సాటిస్ఫై చేయాలి, టూ సాటిస్ఫై చేయాలి, త్రీ సాటిస్ఫై చేయాలి, ఏమిటవుతాయి మైనస్ వన్ లెస్ దెన్ ఎం లెస్ దెన్ త్రీ.